గ్రామ పంచాయతీ అధికారులతో బుచ్చిరెడ్డిపాళ్యం ఎంపీడీఓ నరసింహారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో సచివాలయాల్లో అమలవుతున్న వివిధ రకాలైన నూతనంగా మంజూరు చేయాల్సిన పెన్షన్లు, వచ్చిన అప్లికేషన్లు, వాటి కన్సల్టేషన్ వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ అధికారులతో బుచ్చిరెడ్డిపాళ్యం ఎంపీడీఓ నరసింహారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో సచివాలయాల్లో అమలవుతున్న వివిధ రకాలైన నూతనంగా మంజూరు చేయాల్సిన పెన్షన్లు, వచ్చిన అప్లికేషన్లు, వాటి కన్సల్టేషన్ వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. ఈ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మనకి 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్స్ 428 మనం ఇచ్చి మండలానికి వచ్చినవి, గౌరవలు అర్పణ రెండు కలిపి వాటికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ 30వ తారీఖు ఉంది. అదేవిధంగా దాని ప్రిపరేషన్ యాక్టివిటీస్ కింద వాళ్ళకి పెన్షన్స్ 1వ తారీఖునే పంచే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క గడప గడపకు మన గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ కూడా 1వ తారీఖు నుంచి ఉంది కాబట్టి దాని మీద కూడా ప్రిపరేటరీ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు వీరితో అన్ని సమావేశం ఏర్పాటు చేసి వారికి అన్ని దిశానిర్దేశాలు జారీ చేయడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా మనకి ఏదైతే మండలంలో నాడు నేడు పథకం అమలు కావచ్చు, ఏ బిజినెస్ కావచ్చు, ఈ యొక్క ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి కూడా అక్నాలెడ్జ్మెంట్స్ ఇవ్వడం, వారికి లోన్ డిస్కస్ అయిందా లేదా దాని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కటి కూడా తప్పనిసరిగా చేయాలని వారిని ఆదేశించడం జరిగింది. అలాగే అదేవిధంగా మిడ్ డే మీల్స్ మనకి ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి వివరించి ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్ అలాగే సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్కూల్ని తనిఖీ చేసి మన మిడ్ డే మీల్స్కి సంబంధించిన ఆ యొక్క నాణ్యత పరిమాణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడడం కూడా చేయాలని చూడవలసిందిగా కూడా వారి యాప్ ద్వారా చేయాలని కూడా వారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎనర్జీస్ గురించి కూడా ప్రతి గ్రామంలో లేబర్ మొబిలైజేషన్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా పని కల్పించే విధంగా కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 1వ తారీఖు నుంచి 1 ఆగస్టు నుంచి మనకి అర్హత్ తెలంగాణ ఒక జాతీయ పథకం యొక్క గౌరవ జాతీయ పథకాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ప్రతి ఒక్క ఇంటి మీద కూడా ఎగరేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా వారికి దిశానిర్దేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి ఫస్ట్ ఈ యొక్క ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ శానిటేషన్ మీద కూడా పూర్తి చర్యలు తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైనా మురికి నీరున్నా వాటిని క్లీన్ చేయడం, అలాగే గ్రామాల్లో మనకి ఈ ఓహెచ్ఆర్స్ ట్యాంకులలో శుభ్రం చేయడం, వీధులు శుభ్రం చేయడం, బ్లీచింగ్ సున్నం చల్లడం, ప్రతి ఒక్కటి కూడా చర్య తీసుకోవాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క ఈ జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ను కూడా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసి ప్రతి 6 నుండి 10 లోపు క్లబ్ని ఏర్పాటు చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కూడా చేయాల్సిందిగా వారిని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మనకి మండలంలో జరిగే ఏదైతే నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళి వారికి